ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో, మీకు చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు ఆగు రఘురామ్. నక్షత్ర, నువ్వైనా చెప్పు, సువర్ణకేమైంది? తనెందుకు అంత షాక్ లో ఉంది? ఏ, నిజంగా నాకేదో జరుగుతుందని సువర్ణకి ముందే తెలుసా? అసలు ఏం తెలిసింది, ఎలా తెలిసింది, ఏం జరిగింది? అది నాకేం తెలీదు, నాకేం తెలీదు. తెలియకపోతే నువ్వు కూడా ఎందుకు అంత షాక్ లో ఉన్నావు? అసలు విషయం ఏంటో చెప్తే మిగతా క్లారిటీ నేనిస్తాను. మీరు కాసేపు ఇక్కడే ఉంటే మా సువర్ణకి బ్రెయిన్ పగిలి చచ్చిపోయేలా ఉంది. వెళ్ళండమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి తల్లి. మా సువర్ణ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అది కాదు రఘురామ్, సువర్ణ బాబోయ్, మీరిప్పుడు ఏం అడగండి. మీరింకొక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు తల్లి. వెళ్ళిపోండమ్మా, మీరు లోపలికి వెళ్ళిపోండమ్మా. సరే సరే, పదండి. అత్తయ్య గారు, మీరు చాలా చెప్పారు, కానీ ఈ దుర్గ ఇంటికెలా వచ్చింది? అంటే అక్కడేం జరగలేదా? మీరు ఇక్కడే ఉండండి, నేనేం జరిగిందో తెలుసుకుంటాను. అర్జెంటుగా రాజశేఖర్కి ఫోన్ ఇవ్వు. ఇంకెక్కడ రాజశేఖర్, అతను బయట పోలీసులకి దొరికిపోయాడు. అతన్ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు వెంటనే అతన్ని తిహార్ జైలుకి షిఫ్ట్ చేశారు. జీవితాంతం అతన్ని జైల్లోనే ఉంచాలని తీర్పిచ్చింది. ఏంటి రాజశేఖర్? అంతేకాదు, ఆయనకి హెల్ప్ చేసిన జైలర్ గారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసింది. మీరింక నాకు ఫోన్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మా ఫోన్లన్నీ ట్రాప్ చేస్తున్నారు. నేను కానీ దొరికానంటే నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది. నా కాల్ డేటా వింటే నాతో పాటు మీకు కూడా మీ ఆయనతో కలిసి చేసిన నేరాలకి శిక్ష పడుతుంది. మీరు కూడా లేడీస్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సువర్ణ, సువర్ణ, ఏమైంది సువర్ణ? రాజశేఖర్, రాజశేఖర్ పోలీసులకు దొరికిపోయాడట, ప్రస్తుతం తిహార్ జైలుకి పంపించారట. ఇంకా మనం ఎప్పటికీ రాజశేఖర్ని బయట చూడలేం రఘురామ్. అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆ దుర్గని కిడ్నాప్ చేసి తన జైల్లో వేస్తానని బయటకొచ్చాడు. మరి ఎలా జరిగిందో, ఏం జరిగిందో, తను పోలీసులకి దొరికిపోయాడట. ఎలా జరగడం ఏంటి సువర్ణ? రాజశేఖర్ దుర్గను బంధించడానికి ట్రై చేయడం అంటేనే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే. దుర్గ ఊరుకుంటుందా? రాజశేఖర్ ప్లాన్కి పైప్ ప్లాన్ వేసి ఆమె అతన్ని పట్టించేసి ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ముందు తెలుసుకో రఘురామ్. నిజంగా ఇది దుర్గ పని అయితే నేను దుర్గని వదిలిపెట్టను. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? అక్కడ రాజశేఖరే పర్మనెంట్ గా లోపలికి వెళ్ళిపోతే ఇంకిక్కడ నువ్వేంటి చేసేది? వంకాయ కూర. చక్కగా నువ్వు వాడిన నాటకాన్ని ఒప్పుకొని లేచి తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపో. లేదు రఘురామ్, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. దుర్గ అంత చూసే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇంకంతే,
నువ్వు కూడా అంతమైపోయే వరకు నేనిక్కడే ఉండి ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను. గారు, మీరు గెటప్లో నిజంగా గుడ్డివాళ్ళలానే ఉన్నారు. నాకు తెలుసులే. గోదావరి, నువ్విక్కడే ఉండు, నేను చెప్పినప్పుడు రా. అయ్యగారు, మీరొక్కసారి ఆలోచించుకోండి. గోదావరి, నా ప్లాన్లో ఇది రెండో భాగం. ఇది కూడా పూర్తయితే ఇంకా మిగిలింది వెంటనే పూర్తి చేస్తా. ఇది జరిగి తీరాల్సిందే. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఏమో, ఏం జరుగుతుందో ఏంటో. ఏంటండి ఇది? ఎందుకు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు? ఈ వయసులో ఇలా కర్ర పట్టుకుని రోడ్డు మీద ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు? మీ మనవడ్నో మనవరాలనో తోడుగా తెచ్చుకోవచ్చు కదా. నా వాళ్ళెవరూ నా దగ్గర ఉండరమ్మా. అయ్యో, ఏమండి ఈ పరిస్థితుల్లో ఉన్న మీకు ఎవరు తోడు లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, పదండి రండి. ఈ రోడ్డు దాటించు చాలమ్మా, అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళటం ఎలాగో నాకు తెలుసు. పర్వాలేదండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. వద్దమ్మా, నాకిది అలవాటైన రోడ్డే. పెద్దయినా, ఇందాక ఓ అబ్బాయి దాటించాడు, ఇప్పుడు నువ్వొచ్చావు. దేవుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలాగైనా సాయం చేస్తాడు. నన్ను రోడ్డు దాటించి పుణ్యం కట్టుకో చాలు. సరే రండి, జాగ్రత్త. ఒక్క నిమిషం రండి. అమ్మా, రోడ్డు దాటేశామా? దాటేశామండి. సరేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త. పర్స్ నుంచి డబ్బు కింద పడిపోయిందండి. అయ్యో, తెలియలేదమ్మా. అయ్యో, హుక్కు ఊడిపోయినట్టుంది, బ్యాగ్ జిప్పు సరిగా పెట్టలేదు. మరి ఇలా అయితే మీరు ఎలా ఇంటికి వెళ్తారండి? అసలు ఇంత డబ్బుతో నగలతో
కళ్ళు కనబడని మీరు రోడ్డు మీదకి రావడం ఎంతో డేంజర్ అండి. ఎవరైనా వీటిని చూసుంటే ఎత్తుకెళ్ళిపోరా. ఎన్ని కోట్లు పోసినా రాని కళ్ళే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఈ బంగారం డబ్బుది ఏముందమ్మా. బాగుందండి మీ వేదాంతం. కళ్ళు దేవుడు తీసుకెళ్లిపోయాడనేసి ప్రాణాలు దొంగలు కప్పచెప్తారా ఏంటి. ఇదిగో మీ జారిపోయిన డబ్బు. ఇదిగో జాగ్రత్త. ఈ గుడ్డివాడి దగ్గర ఇంత డబ్బుందని ఎవ్వరికీ తెలియదమ్మా. ఇదిగో ఈ డబ్బుంచు. నాకెందుకు ఇస్తున్నారండి డబ్బు. నన్ను రోడ్డు దాటించావని కాదమ్మా, నిజానికి ఇది నీ డబ్బే. నాదా? ఒకడు పారేసుకున్నాడు అంటే ఆ లక్ష్మీదేవి వాడి దగ్గర ఉండనని వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా దానిమీద వాడికి ఎలాంటి అధికారమూ ఉండదు. ఆ డబ్బు వేరే వాళ్లకు దొరికింది అంటే లక్ష్మి వాళ్ల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుందన్నమాట. ఆ డబ్బు బంగారం మీద ఆ దొరికిన వాళ్లకి పూర్తి అధికారం ఉంటుందమ్మా. మీరు చెప్పేది బాగానే ఉందండి. ఇలా అయితే దోచుకున్న ప్రతి ఒక్కడు దొరైపోతాడు. ఆ డబ్బు నాకు దొరకలేదు. మీ చేతి నుంచి జారి పడిపోతుంటే చూసి మళ్ళీ మీ చేతికి అప్పచెప్పాను. అదే మీదే. ఒకవేళ నాకేదైనా దొరికినా నేను పోలీసులకు అప్పచెప్తాను గాని ఒక్క పైసా కూడా తీసుకోను. దానిలోంచి మీరు ఒక్క పైసా కూడా ఇవ్వకండి. అది తీసుకుంటే నాది తప్పే కాదు పాపం కూడా. మీ డబ్బు నగల్ని మీరే జాగ్రత్తగా పెట్టుకోండి. పదండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి పెడతాను. పదండి. నేను వెళ్తానులేమ్మా, నువ్వు వెళ్ళు. ఇది నాకు అలవాటైన రూటే. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది? మీరు పెట్టిన టెస్ట్ లో దుర్గా పాస్ అయిపోయిందా? నేను గుడ్డివాడిగా నటిస్తూ దుర్గని గమనిస్తూనే ఉన్నాను. దుర్గ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ డబ్బు బంగారం అంతా సైలెంట్ గా తీసుకుని వెళ్ళిపోయేవారు. కానీ దుర్గ కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంత గొప్ప మెంటాలిటీ ఉన్న దుర్గని నేను వదిలిపెట్టను. స్వామి, నా వంతి కోసం రింగ్ చేయించి నీ గుడిలో పూజ చేయించి తీసుకొచ్చాను. నా వంతికి ఎలాంటి సమస్య రాకుండా ప్రశాంతంగా డెలివరీ అయ్యి నా భార్య నా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దీవించు స్వామి. ఏంటి ద్వారక? అవంతి, నీ వేలు చూపించు. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్. కొంచెం లూజ్ గా ఉంది ద్వారక. అరే, కరెక్ట్ సైజ్ చేయించాను కదా. సరే, దానికి కొంచెం దారం చుట్టుకొని పెట్టుకో. సర్లే, గాని ఇప్పుడెందుకు స్పెషల్ గా రింగ్ చేయించావు? నీకేవో చిన్న చిన్న గండాలు ఉన్నాయంట అవంతి, అందుకే రింగ్ వేసుకోమని ఓ స్వామీజీ చెప్పారు. అమ్మో, నువ్వు ఈ స్వామీజీల్ని ఎప్పటి నుండి నమ్ముతున్నావు? ఏం చేస్తాం, మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ అలాంటి కష్టం అస్సలు రాకూడదని కోరుకుంటాం. అదే టైంలో ఎవరన్నా ఇలాంటివి చెప్తే ఆ భయం పెరుగుతుంది, ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. తప్పదు. ఓ, అలాగా? అవును. ఈవినింగ్ గుళ్ళో దేవుడి ముందు పెట్టి
అభిషేకాలు చేయించి పూజ చేయించి తీసుకొచ్చాను. ఇది ఎప్పటికీ నీ చేతికి ఇలాగే ఉండాలి. ఎప్పటికీ అంటే డెలివరీ తర్వాత కూడానా? అవును. నాకేం జరగకూడదని ఎంతో ప్రేమతో ఈ రింగ్ చేయించి తీసుకొచ్చాం. ఇది ఎప్పటికీ నా వేలికే ఉంచుకుంటాను. అచ్చుడు, చంపేస్తాను. ఈరోజు ఈ వదలకూడదురా. ఆ రోజు లేడీ సింపతి ఈడు పక్కన ఉండేసరికి రెచ్చిపోయాడు. రే కుమ్మేద్దాం, పదండ్రా. కనీసం సారీ కూడా చెప్పవా? సారీ చెప్పాలా? రేయ్, మీ బాబు ఇల్లు కట్టలేదా? రోడ్డు ఏమైనా వేయించాడా? అలా నిలబడ్డారు ఏంట్రా? ఏమన్నావు? రేయ్, మీ బాబు ఇల్లు కట్టడం మానేసి ఈ రోడ్డు వేసిచ్చాడా నీకు అన్నాను. మొన్న హోటల్లో వీడి అమ్మ గురించి నన్ను కొట్టాడు, మరిప్పుడు వీడు నా నాన్న గురించి చెత్తగా వాగాడు. మరిప్పుడు వీడిని ఏం చేయాలరా? మీ అమ్మను గుద్దితే కొట్టేస్తావా? నువ్వు అంత పెద్ద రౌడీవా? ఏది ఇప్పుడు ఇప్పుడు తీసుకురారా మీ అమ్మని ఇక్కడ ఈ రోడ్డు మీదే నిల్చోబెట్టి ముట్టుకుంటా. ఏంట్రా ఊరికే ముట్టుకోవడమేనా? ఎరా ఇంకేమైనా చేయాలా? Oh.
గారు, ఒకసారి చూడండి. ఏ గోదావరి, అతను మురారిలా ఉన్నాడు? మురారిలా ఉండడం కాదండి, మురారియే. ఏ కారాపు కారాపు, ఇతను మాకు బాగా తెలిసిన మనిషినమ్మా. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం సాయం పట్టండి.